దేశ అభ్యున్నతికి ఐపీఎస్లు పాటుపడాలన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైబర్ నేరాల అదుపు నేరగాళ్లకు చెక్ పెట్టడంలోను టెక్నాలజీపై ఐపీఎస్లు దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు ఆర్గనైజింగ్ క్రైమ్ సైబర్ క్రైమ్ క్రిప్టో కరెన్సీ హవాలా చలామణి గ్రేహౌండ్ నార్కోటిక్స్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ చార్జ్ షీట్ ఫైల్ ఫోరెన్సిక్ సైన్స్ వంటి అంశాలపై ఐపీఎస్లు పట్టు సాధించాలని చెప్పారు అమిత్ షా మానవ సమాజంలో ఫిట్నెస్ చాలా ముఖ్యమని చెప్పారు అమిత్ షా ఇక హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో 75వ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు నేషనల్ అకాడమీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులర్పించారు అనంతరం 175 మంది ఐపీఎస్ అధికారుల నుంచి హోంమంత్రి గౌరవ వందనం స్వీకరించారు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అధికారులకు అమిత్ షా మెడల్స్ అందించారు కార్యక్రమానికి గవర్నర్ తమిళసై తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పలువురు ఐపీఎస్లు హాజరయ్యారు Organized crime, cyber crime, interstate or international financial crime, interstate gangs, ये ढेर सारी नई चुनौतियां आज हमारे सामने हैं। नार्कोटिक्स की तस्करी, क्रिप्टो करेंसी से देश के अर्थतंत्र को वीक करना, हवाला कारोबार और इसके साथ साथ नकली नोटों के कारोबार के सामने भी हमने हमारी लड़ाई इतनी ही शिद्दत से जारी रखनी है। आज मुझे विश्वास है कि आप सब यहाँ से जाकर इस लड़ाई को और मजबूत करेंगे, नेतृत्व प्रदान करेंगे और नई दिशा देंगे।